జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తా ఉన్నాం. వంగివేట కుటుంబం ఈ రాష్ట్రానికి ఒక సంపద. ఆ కుటుంబం వంగవేటి రాధా గారు పెద్దరాధా గారితో మొదలుపెట్టి మా చిన్నప్పటి నుంచి కూడా తెలుసు మా కుటుంబానికి వంగవేటి కుటుంబానికి చాలా అనుబంధం ఉండేది. ఆ రోజు నుంచి కూడా తెలుసు ఇది దాదాపు 1960 నుంచి మొదలైనటువంటి చరిత్ర ఇది. ఏదో తర్వాత మధ్య వచ్చిన చరిత్ర కాదు. ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో పేదవారికి అండగా నిలబడినటువంటి కుటుంబం వంగవేటి కుటుంబం. ఆ రోజు పరిస్థితుల్లో పెద్దరాధ గారు ఆయన తర్వాత రంగా గారు ఇద్దరు కూడా పేదవారి కోసం పోరాటాలు చేసి ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తులు. ముఖ్యంగా ఆ రోజున వంగవీటి రాధా గారు చనిపోయినప్పుడు ఆయన హత్యకు గురి కాబడినప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ అయితే ఆయన పేదవాడికి ఒక రాబిన్హుడ్ కోల్పోయిందని చెప్పి రైడ్ కూడా జరిగింది. ఆ రోజున దశాబ్దాల అది ఆ కుటుంబం యొక్క లెగసీ చరిత్ర గొప్పతనం. దాంట్లో ఎవరైనా మాట్లాడినా ఇంకో మాట లేదు. చిన్నప్పుడు నేను పుట్టినప్పటి నుంచి విజయవాడ రాజకీయాలను చూస్తున్నటువంటి వ్యక్తిగా కమ్యూనిస్ట్ రాజకీయాలు చూశాను. మా కుటుంబం వంగవీడి కుటుంబానికి ఉన్న రిలేషన్ చూశాను. అట్లాగే జరిగినటువంటి పరిణామాలన్నీ నాకు తెలుసు. కాబట్టి అన్ని తెలిసిన వ్యక్తిగా ఈ మాట్లాడే వాళ్ళు ఎవరు అప్పుడు గుర్తుంటారో వాళ్ళకి తెలియదు చరిత్ర. విజయవాడ చరిత్ర ఎవరికి కూడా తెలియదు నాకు తెలిసినంత ఒక ఎంపీగా. కాబట్టి ఇవన్నీ కూడా అనవసరం. జరిగిన దాన్ని కరెక్ట్ చేసుకోండి. మేమందున్న కర్తవ్యం అది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టండి. రౌడీ మిమ్మల్ని ఏ పార్టీలో ఉన్నా సరే అరికట్టండి. అది ఈ 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి వైకాపా నుంచి కోరుకుంటున్నారు. కాబట్టి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంచాల్సినటువంటి బాధ్యత ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది, అట్లు అటు గవర్నమెంట్ మీద ఉంది, అటు ముఖ్యమంత్రి మీద ఉంది అని చెప్తూ ఇంకా అనవసరమైనటువంటి యాక్షన్స్ రియాక్షన్స్ వద్దు. జరిగిన దాని మీద వెంటనే ఏం చేయాలో నిర్ణయం తీసుకోండి. ఓవరాల్ గా స్టేట్ లో లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయండి, లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, లేకపోతే ఈ రాష్ట్రానికి పెనుముప్పు రాబోతాం. అందరికీ నమస్కారం. జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తా ఉన్నాం. వంగివేటి కుటుంబం ఈ రాష్ట్రానికి ఒక సంపద. ఆ కుటుంబం వంగవీటి రాధా గారు పెద్దరాధా గారితో మొదలుపెట్టి మా చిన్నప్పటి నుంచి కూడా తెలుసు మా కుటుంబానికి వంగవీటి కుటుంబానికి చాలా అనుబంధం ఉండేది. ఆ రోజు నుంచి కూడా తెలుసు ఇది దాదాపు 1960 నుంచి మొదలైనటువంటి చరిత్ర ఇది. ఏదో తర్వాత మధ్య వచ్చిన చరిత్ర కాదు. ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో పేదవారికి అండగా నిలబడినటువంటి కుటుంబం వంగవీటి కుటుంబం. ఆ రోజు పరిస్థితుల్లో పెద్దరాధా గారు ఆయన తర్వాత రంగా గారు ఇద్దరు కూడా పేదవారి కోసం పోరాటాలు చేసి ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తులు. ముఖ్యంగా ఆ రోజున వంగవీటి రాధా గారు చనిపోయినప్పుడు ఆయన హత్యకు గురి కాబడినప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ అయితే ఆయన పేదవాడికి ఒక రాబిన్హుడ్ కోల్పోయిందని చెప్పి రైడ్ కూడా జరిగింది. ఆ రోజున దశాబ్దాల అది ఆ కుటుంబం యొక్క లెగసీ చరిత్ర గొప్పతనం. దాంట్లో ఎవరైనా మాట్లాడినా ఇంకో మాట లేదు. చిన్నప్పుడు నేను పుట్టినప్పటి నుంచి విజయవాడ రాజకీయాలను చూస్తున్నటువంటి వ్యక్తిగా కమ్యూనిస్ట్ రాజకీయాలు చూశాను. మా కుటుంబం వంగవీడి కుటుంబానికి ఉన్న రిలేషన్ చూశాను. అట్లాగే జరిగినటువంటి పరిణామాలన్నీ నాకు తెలుసు. కాబట్టి అన్ని తెలిసిన వ్యక్తిగా ఈ మాట్లాడే వాళ్ళు ఎవరు అప్పుడు గుర్తుంటారో వాళ్ళకి తెలియదు చరిత్ర. విజయవాడ చరిత్ర ఎవరికి కూడా తెలియదు నాకు తెలిసినంత ఒక ఎంపీగా. కాబట్టి ఇవన్నీ కూడా అనవసరం. జరిగిన దాన్ని కరెక్ట్ చేసుకోండి. మేమందున్న కర్తవ్యం అది.
లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో పెట్టండి. రౌడీ మొగలు ఏ పార్టీలో ఉన్నా సరే అరికట్టండి. అది ఈ 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి వైకాపా నుంచి కోరుకుంటున్నారు. కాబట్టి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉంచాల్సినటువంటి బాధ్యత ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది, అట్లు అటు గవర్నమెంట్ మీద ఉంది, అటు ముఖ్యమంత్రి మీద ఉంది చెప్తూ ఇంకా అనవసరమైనటువంటి యాక్షన్స్ రియాక్షన్స్ వద్దు. జరిగిన దాని మీద వెంటనే ఏం చేయాలో నిర్ణయం తీసుకోండి. ఓవరాల్ గా స్టేట్ లో లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయండి, లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, లేకపోతే ఈ రాష్ట్రానికి పెనుముప్పు రాబోతోంది.